ఆత్మ అంటే నేనే, నన్ను అని అనాలి. నా ఆత్మని ఇట్లా చేశాను అని అనకూడదు. నా శరీరాన్ని చేశాను అనొచ్చు, నా మనస్సుని చేశాను అనొచ్చు, నా ఇంద్రియముల్ని చేశాను అనొచ్చు, కానీ నా ఆత్మను చేశాను అని అనకూడదు. ఎందుకంటే ఆత్మ అంటే నేనే కనుక. అలాంటి ఉభయయుక్తుడయి ఉంటుండి కూడా అవనే కిట్టి అతన్ని చేరి శరింది దగ్గరించి ఎంగుం పుక్కు ఒకసారి గాఢాలింగనం చేసుకుని ఒక్క అనుభవిత్తు ఆయనతో పరిపూర్ణంగా చేరిపోయి ఉండేటట్టుగా ఎన్నుడే ఆత్మ ఆనదు ఈ జీవుణ్ణి ఏకద్రవ్యం కలిసిపోయిన తర్వాత ఇంకది ఇది రెండు వేరా కాదా అన్నట్టుగా ఆయన నన్ను నాతో పాటు చేరి ఉన్నాడైన. ఇని అగలుమో, ఈ రెండు వస్తువు ఆగిలన్నో పిరిక్కలావదు. ఇవి రెండు వేరువేరు వస్తువులైతే కదా విడదీయడానికి, కాదు ఇవి రెండు ఒకటే అన్నట్టుగా అయిపోయి చేతి విడదీయడం కూడా కష్టమే. ప్రకార ప్రకారిహలకు ఏకత్వ బుద్ధి పిరందాల్ పిరిక్కపోమో. ప్రకారము వేరు, ప్రకారి వేరు. ప్రకారము సూర్యుడు, ప్రకారి ఆయనకు ఉండేటువంటి కాంతి. ప్రకారము జీవుడు, ప్రకారము మన శరీరం, ప్రకారి ఆత్మ. ఇవి రెండు కలిసి ఉంటాయి ఇప్పుడు కదా. అపృథక్ సిద్ధము అని పేరు పెట్టారు దానికి. తార్కికులు పెట్టిన పేరు దానికి సమవాయము అని పేరు పెట్టారు వాడు. సమవాయం అంటే కూడా కలిసి ఉండడం అని అర్థం, బాగా క్లోజ్గా కలిసి ఉండడం అని అర్థం, విడదీయడానికి వీలు కానట్లుగా కలిసి ఉండడం అని అర్థం. కానీ మన వాళ్ళు అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అలా చెప్పడం వల్ల. ఎందుకంటే అలా ఉండేవాడికైతే అది ఎలా మారితే లోపాలది కూడా అలా మారిపోతూ ఉండాల్సి వస్తుంది అని చేత అట్లా చెప్పలేదు. మన లక్షణం చెప్పేటప్పుడు శరీరానికి ఆత్మకి సంబంధం చెప్పేటప్పుడు ఆ పృథక్ సిద్ధము అంటే వేరుగా ఉండడం కానీ వేరుగా గుర్తింపు కానీ దానికి రెండింటికి విడివిడిగా ఉండదు. ఉంటే అది పోయిందంటాడు అంతే, అప్పుడు అది ఉన్నదానికి ఇంత లెక్క కానే కాదు. ప్రకార ప్రకారిహలకు ఏకత్వ బుద్ధి పిరందాల్, ఇవి రెండు ఒకటే అనేటటువంటి విశ్వాసం కలిగినట్లయితే పిరిక్కపోమో, అప్పుడు దాన్ని మనం విడదీయగలమా? జాతి గుణంగళోపాధి ద్రవ్యమానదుఖం నిత్య తదాశ్రయత్వం ఉండాగిల్ పిరిక్కపోమో. ఒక వస్తువులో జాతి గుణము అని రెండు చెప్పారు. ఏమిటి తేడా జాతికి గుణానికి? జాతి అంటే దాని యొక్క అవయవ కూర్పు విధానము, గుణము అంటే దానికి ఉండేటటువంటి ఇతర క్వాలిటీ. ఇప్పుడు ఈ పుస్తకానికి జాతి ఏమిటి? ఇది పుస్తకత్వ జాతి అన్నాం. అంటే ఇలా వెడల్పు ఉండి, ఇలాగ పొడుగు, వెడల్పు, మళ్ళీ చుట్టూ దీనికి ఇటు ఇలా తెరిచి ఈ పేజీలు తిప్పేట్టుగా ఉంటే ఇది పుస్తకము అని అంటున్నాం. ఈ కనిపించే దీన్ని జాతి అని అంటాము. ఏది ఉంటే మనం మిగతా వాటిని గుర్తిస్తాము, దానికి జాతి అని పేరు. మరి గుణాలంటే ఏమిటి? ఇప్పుడు ఈ పేజీలు పలసగా ఉన్నవి, ఈ అట్ట థిక్గా ఉన్నది, ఇవి తెలుపు, ఇవి నలుపు, ఇవి గీతలు, ఇవి లవంకర్లు, ఇవన్నీ దీంట్లో ఉండేటువంటి గుణాలు. బట్ ఒరిజినల్ వర్క్, స్కెల్టన్ వర్క్ అంతా దాని జాతి అని అంటాం. ఇప్పుడు ఆవుకి జాతి అంటే మెడ కింద వేలాడేటటువంటి చర్మం ఉండడం, వెనక అట్ల మూపురు ఉండడం, సో ఇవి దాని ఆకృతిని తెలిపేటటువంటి అసాధారణమైనటువంటి గుర్తులు కదా. ఇప్పుడు వేపాకి గుర్తేంటి? చేదు గుణం అంట. జాతి అది కాదు. జాతి ఎలా ఉంటుంది? ఈనెలు ఈనెలుగా ఉండుట, ప్రతి ఈనెకి ఆకులు ఆకులు ఉండుట, ప్రతి ఆకుకి ఇలాగ పక్కన ఇలాగ ముళ్ళు ముళ్ళు ముళ్ళుగా ఉన్నట్టు ఉండుట, ఇది జాతి అంటాను. దాన్ని సంస్థాన విశేషము అంటారు. అంటే ఆకృతి అని మన తెలుగులో, దాని ఆకారము, దీన్ని జాతి అంటాం మనం. గుణములు అనేవి దాంట్లో ఉండేవి. ఇప్పుడు మనకి శరీరం ఉందనుకో, దీనికి జాతి ఏమిటి? ఇలాగ రెండు కాళ్ళ మీద ఒక పొట్ట, భుజాలు, మెడ, తల, ఒకదాని మీద ఒకటి ఇలా అమరి ఉండుట,
ఇది జాతి. దీనికి ఈ చుట్టూ గీసే గీత ఉంటుంది కదా, ఇది జాతి అంటే. గుణాలేంటి? గుణాలనేవి వీడికి కలిగి లోపల ఉండేటటువంటివి. అది పనిచేసినప్పుడే గుణం కనిపిస్తుంది, పని చేయకపోతే గుణం కనిపించదు. ఇప్పుడు వాడు మాట్లాడగలిగిన వాడు, పాడగలిగినవాడు, ఆడగలిగినవాడు, రాయగలిగినవాడు, బొమ్మలు గీయగలిగినవాడు, ఇది మనకు ఎట్లా తెలుస్తాయి? ఇవన్నీ గుణాలు. ఇవి అది అది సమయం వచ్చినప్పుడు, అది ఒక కార్యాన్వితమైనప్పుడు, అంటే ఒక పనిలోకి ప్రవర్తించినప్పుడు మాత్రమే అది ఉందని తెలుస్తుంది. వాడు పరిగెట్టగలడు ఎప్పుడు తెలుస్తుంది? వాడు లేచి పరిగెడితే తెలుస్తుంది వాడు పరిగెట్టడం. లేకపోతే వాడు కాళ్ళు ఉన్నాయో లేదో, ఉన్న కాళ్ళు చచ్చుబడ్డాయో ఏమిటో మనకి ఎట్లా తెలుస్తుంది? అది మనకు కూర్చుంటే ఆహా కూర్చున్నాడు అని అనుకుంటాను. ఒక కొండ కొండ అంచులో కూర్చునేవాడు ఒకటి ఇలా పెట్టుకుని, ఇంత పక్కన ఇంత లావు దుడ్డు పెట్టుకుని, ఎవడన్నా వస్తుంటే అరే ఎవడరా అక్కడ పెట్టక్కడ ఏం పట్టుకుందాం ఆ చేతిలో ఏముందో లేచానంటేనా అని అంటుండేవాడు. ఎప్పటికప్పుడు లేచానంటేనా, వీడు ఆకారం చూస్తే మంచి దృఢకాయుడు, మంచిగా కూర్చున్నాడు, పక్కన కర్ర కూడా ఉంది. అమ్మ వీడిని కనుక తప్పించుకొని మా పరిగెట్టే పెట్టి చేసామంటే వాడు వచ్చి అక్కడ మన కర్రతో చావు కొట్టి చంపేస్తాడు అని పాపం వచ్చిన వాళ్ళ జిబ్బులో ఉండేది కాస్త తీసి అక్కడ పెట్టేసి బాబు నన్ను వదిలిపెట్టేవయ్యా అని వాళ్ళు వెళ్ళిపోతాడు. ఓ అంటూ ఉండేవాళ్ళ కూర్చొని నీలాంటి వాడికి ఒకటే కొంచెం ఆలోచన వచ్చింది, వీడి వీడు ఎంతసేపు లేచానంటేనా అంటున్నాడు తప్ప లేవట్లేదు వాడు. సరే వాడు కొంచెం దూరంగా నించున్నాడు, వాడు వచ్చాడు వాడు. ఏయ్ రాయలారా పెట్టి అక్కడ ఏముంది రాను, లేచానంటేనా లే అంటే లేవడ కాళ్ళు లేవు వీడికి, లేచానంటేనా అంటాడు వీడికి కాళ్ళు లేవు. చేత కాళ్ళు ఉన్నాయి లేదు ఎప్పుడు తెలుస్తుంది? అవసరం వచ్చినప్పుడు, అది ఒక పనిలోకి వీడిని ప్రేరేపించినప్పుడు మాత్రమే తెలుస్తుంది అది గుణం అంటుంది. మిగతావి జాతి. ఆకృతి విశేషాన్ని ఎప్పుడు కూడా అవయవముల యొక్క కూర్పు, దానికి అవయవ సంస్థానము లేక జాతి అని అంటారు అన్నమాట. జాతి గుణం గళోపాధి ద్రవ్యమానదుకం నిత్యతదాశ్రయత్వం ఉండాగిల్ పిరి కప్పోమో. జాతిని తీసేస్తాము వస్తువులోంచి. గోత్వ జాతి, గోవు అనేది ఒక జాతి, దాని ఏమైనా కొమ్ముల్లోని తీసేస్తామా లేదు, దాని కళ్ళల్లోని తీసేస్తామా, కాళ్ళలోని తీసేస్తామా, స్కిన్లోని తీసేస్తామా, ఏది కసిపేది తీసి పైన వేసుకున్న బట్టను కావాలంటే తీసేయచ్చు, కావాల్సిన జుట్టును కావాలంటే గురిగేయచ్చు. కానీ గోత్వ జాతిని తీయగలమా? పోనీ అందులో ఉండే గుణాలను తీయగలమా? ఎందుకని? విడటానికి వీలుగా కలిసి లేవవి. ఒకటి ప్రకారము, ఒకటి ప్రకారి, ఒకటి అందులో ఉన్నవి, మరొకటి వాటిని కలిగి ఉన్నది అనే బంధంతో ఉన్నాయి కనుక విడదీయడం అనేటువంటిది అసాధ్యము. అలా కలిసిపోయి ఉన్నా నేను భగవంతుడు కూడాను, ఆయన ప్రకారి నేను ప్రకారము, మనం కూడా ఇప్పుడు అలాగే ఉన్నాం. ఇప్పుడు ఈ లోపల ఉండేవాడు ప్రకారి జీవుడు, ఈ పైన ఉండే శరీరం వాడికి ఇది ప్రకారము, ఆయనకి చెంది ఉండేది అని ఆయన వల్ల నడిచేది, ఆయన నడిపితే నడిచేది, ఆయన కోసం నడిచేది, ఆయన మీదే ఆధారపడి ఉండేది, దానికి శరీరం అని అంటారన్నమాట. ఇవి రెండు ఎట్లాగైతే విడదీయడానికి నిత్య తదాశ్రయత్వం ఉండాగిల్ ఎప్పుడూ ఆ ద్రవ్యంతో చేరి ఉండడము అనేది ఉన్నప్పుడు పిరికపోమో విడదీయడం సాధ్యమా? కానే కాదు. చేత నన్ను భగవంతుని ఆ మనస్సుని భగవంతుడిని విడదీయడం కూడా అట్లాగే సాధ్యం కాదు అని ఆళ్వార్ దీంట్లో గట్టిగా నిరూపణ చేసేస్తున్నారన్నమాట. అవసరం అయిపోయింది. అమరర్ ముడుముదల్ ఆగియ ఆదియై అమరర్కముదీంద ఆయర్ కొழுந்தை அமரவழும்ப துழாவி என்னாவி அமரத்தழுவித்து இனியகலுமோ. తర్వాత కూడా చదివేద్దాం అయిపోతుంది. అగలిలగలుం అగలిలగలుం అణుగిలణుగుం అణుగిలణుగుం పుగలు మరియన్
புகழு மரியன் பொருவல்ல நெம்மான் பொருவல்ல நெம்மான் நிகரில் நிகரில் அவன் புகழ் பாடி அவன் புகழ் பாடி இளைப்பிலம் இளைப்பிலம் பகலுமிரவும் பகலுமிரவும் படிந்து குடைந்தே படிந்து குடைந்தே அகலில் அகலும் அகலில் దూరం కావాలని అనుకునే వాళ్ళ నుంచి అగలం ఆయన దూరంగానే ఉంటాడు. దూరం కావాలని పోవాలనుకున్న వాళ్ళని వాడిని కట్టిపెట్టగలడు ఏమిటి? వాడు ఎలాగూ పోతాడు. వాడు అలా కా వద్దనుకున్న వాళ్ళకి ఆయన దూరముగా ఉండును. అణుగిల్ అణుగుం అణుగిల్ ఎవరైతే దగ్గరికి చేరాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి అణుగుం నీటితో నీటి కలిసిపోయినట్టుగా అలాంటి వాళ్ళతో ఆయన కలిసి ఉండును. పుగలు మరియన్ పుగలుం అరియన్ బయట ఉండేటటువంటి వాళ్ళకి ప్రతికూలంగా ఉండేవాళ్ళకి ఆయనతోటి ద్వేషం పెంచుకునేటువంటి వాళ్ళకి ఆయన అరియన్. ఇలాంటి వాడని తెలుసుకోవడానికి అందకుండా ఉంటాడు ఆయన. పొరువల్లన్ ఎమ్మాన్ పొరువల్లన్ మిగతా వాళ్ళనైనా పవన్ సహిస్తాడు, సహించగలడు ఆయన. పొరువల్లన్ అంటే మిగతా వాళ్ళకి ఆయన అవరోధాల్ని తొలగించగలిగిన వాడే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ద్వేష్యులు కాదు, దూరం కావాలనుకునే వాళ్ళు కాదు, దగ్గర కావాలనుకునే వాళ్ళు కాదు, వీళ్ళు మధ్యస్థులుగా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి వాళ్ళు తనని చేరడానికి ఉండేటువంటి అవరోధాల్ని మెల్లమెల్లగా తొలగించి వాళ్ళు మంచి మార్గంలోకి వచ్చేట్టుగా తను చేస్తాడు. అందుకోసమనే ఎన్నమ్మాన్ నాకు ఆయన స్వామి కాగలిగాడు, ఇన్ని యోగ్యతలు ఉన్నాయనే నేను ఆయన ఆశ్రయించా. ఇలాంటి వాటిని పొరు వల్లన్ ఎన్నమ్మాన్ ఇలాంటి వాటికి ఉండే అవరోధాన్ని తొలగించగలిగే వాటితో పోరాడగలిగేటటువంటి సమర్థుడై ఉండేటటువంటి స్వామి నా స్వామి. నిగరిల్ మత్సలేనటువంటి పుగళ్ ఆయనకు ఉండేటటువంటి కళ్యాణ గుణాలని అవన్ పుగళ్ అతనికి మాత్రమే అసాధారణమైనటువంటి కళ్యాణ గుణాలని పాడి ఇళైపిలం దాన్ని గానం చేస్తున్న కొద్దీ నాకు విసుగు అనేది రావటం లేదు, అలుపు రావటం లేదు. సుమా పగలుం ఇరవం పగలు రాత్రి అనే తేడా లేకుండా పడింది కుడైందే ఎప్పుడు కూడా ఆయనకు కళ్యాణ గుణముల్లో అలా అలా తేలుతూ పడి అవగహించి కుడైందే ఎప్పుడు అలా కలిసే ఉంటా ఎప్పుడు అట్లా చేరే ఉంటా అనుకుంటున్నారు ఆళ్వారు. అగలిలగలం ప్రయోజనాంతరార్థమాహ తన ఆశ్రయితు తన పక్కల్లే ఇంత ప్రయోజనత్తే కొండు తన్నై అగలిల్ తాన్ ఇషవాళనాయ్కొండు అవనై అగలం స్వభావనాయి. ప్రయోజనాంతరార్థమాహ ఇతర ప్రయోజనం పొంది అదే దానితోటే పడిపోవాలనుకునేటటువంటి వాళ్ళకి తన్నై ఆశ్రయిత్తు తన దగ్గరికి వచ్చి తన పక్కలలే అంద ప్రయోజనతై కొండు తన దగ్గర నుంచి ఆ ప్రయోజనాన్ని మళ్ళీ తను తీసుకుని తన్నై అగలిల్ తన నుంచి దూరమైపోతే తాన్ ఇషవాళనాయ్కొండు ఆయన పాపం నిరాశ చెంది నిరాశ నిస్పృహ కలిగిన వాడయ్యుండి అవనై అగలుం స్వభావనాయి పాపం ఆయన కూడా దూరంగానే ఉండిపోవాల్సి వస్తుంది. వాడికి ఇష్టం లేదు కనుక తనేం చేయలేడు వాడిని. వాడు అలాంటి వాడు వాలిని సంహరించాల్సి వచ్చింది, రావణాసురుని సంహరించాల్సి వచ్చింది, అనుకూలించి దగ్గరికి వచ్చినటువంటి విభీషణ్ణి రక్షించగలిగాడు. రావణాసురుడు వస్తే అతన్ని కూడా రక్షించగలిగే ఉండేవాడైనా కానీ వాడికి రాబుద్ధి కాలేదు. సుగ్రీవుణ్ణి అంగీకరించాడు, వాలిని కూడా అలాగే అంగీకరించేవాడు కానీ వాలికి రాబుద్ధి అవ్వలేదు, రావణాసురుడికి రాబుద్ధి అవ్వలేదు. మంచి అలాంటి వాడిని మార్చే ప్రయత్నం చేసి చూశాడు ఆయన, మారలేదు, తొలగించాడు, వాళ్ళ నుంచి దూరంగా ఉండేట్టుగా చేశాడు. కానీ అది కూడా ఇప్పుడు సంజాత బాష్ప పరవీరహంత పవం కంటి వెంట నీరు కారుస్తూనే ఆయన
వాడికి చేయవలసింది ఏదో చేశాడు అన్నమాట. అలాంటి వాళ్ళు దూరంగానే ఉంటాడు, నేను వాళ్ళు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు, తప్ప అయింది కాదే. తాను ఇడవాళ్ళ నాయకుండు అవన అవన తాను ఇడవాళ్ళనాయ్ తాను నిరాశగ్రస్తుడై ఉంటూ అవని అగలం స్వభావనై వాడి నుంచి దూరంగా ఉండేటటువంటి స్వభావం భగవంతుడిది. అవర్గళే అంద ప్రయోజనత్తే విట్టు తందిరత్తలే అల్ప ఆభిముఖ్యత్తే పండినాల్. అలాగ ఒకనాడు దూరంగా ఉండాలని కోరుకుంటూ దూరం అయిపోయినటువంటి వాళ్ళే ఆ ఇతరత్ర తను ఉండాలనుకున్న దాన్ని వదిలిపెట్టి రాజ్యాలు కావాలని కోరుకున్నారు, ఉన్న రాజ్యాలు కాస్త పోయాయి. పోయిన తర్వాతనే నేను దగ్గరికి వద్దామని అనిపించింది పాండవులకి, పోయిన తర్వాత కూడా రాజ్యం తన దగ్గర రావాలని అనిపించలేదు మిగతా వాళ్ళు. ఇంత ప్రయోజనత్తే విట్టు తన తీరత్తిలే తన పట్ల అల్ప ఆభిముఖ్యతే పండినాల్. ఓ కొద్దిపాటి అనుకూలతని కనుక వాళ్ళు చూపించగలిగితే అల్పాభిముఖ్యం పెట్టాలన్న కొద్దిపాటి అభిమానం చూపించినప్పటికీ కూడా అవర్గల్ పక్కల్ అల్ప ఆభిముఖ్యతే పండినాల్ అవర్ పక్కల్ నిరతిశయాభినివేశత్తోడే విడుం స్వభావన. కొంచెం అనుకూలత చూపిస్తే ఇంక వాళ్ళకి తను సర్వస్వం అర్పించేస్తున్నాడా అన్నంతగా ఈయన వాళ్ళ మీద అభిమానం చూపిస్తాట. అవర్గల్ పక్కల్ నిరతిశయ అభినివేశత్తోడే విడుం స్వభావన, ఎంతో ప్రేమతోటి వాళ్ళ విషయంలో ప్రవర్తించేటటువంటి స్వభావం కలిగి ఉంటాడే. ప్రతికూలకు దుష్ప్రాపణాయి ఎదిరించే వాళ్ళకి దరి చేరడానికి కూడా అవకాశం ఇవ్వడైనా సమాశ్రేణ ఉన్మఖరా ఇరుప్పార్కు ఓరు తడై ఇన్నియే పుక్కు ఆశ్రీకలంబడి ఎళియనాయి ఎనక్కు స్వామయాయి ఇరుంద ఎంబెరుమానుడయ్యా. ఇది భగవంతుడు, ఆయన లక్షణం ఇది. ఏమిటైనా ఎవడైనా తను ఆశ్రయించడానికి కాస్త ఉన్ముఖత చూపిస్తే చాలు, అనుకూల బుద్ధి చేరక్కర్లేదు, వాడు అనుకూల బుద్ధిని చూపిస్తే చాలట అలాంటి వాడికి ఉండేటువంటి తడై ఇన్నియే ఒరు తడయం ఇన్నియే ఏ అవరోధాలు వాడికి వస్తున్నప్పటికీ కూడా అభయం సర్వభూతేభ్యో దదామి అని చేసినట్లుగా తానే స్వయంగా ఉండి ఆశ్రయికలాంబడి ఎలియనాయి ఆ రకంగా ఆశ్రయించడానికి వీలుగా ఉండేట్టుగా సులభుడై ఉంటాడైనా ఆ సౌలభ్యాన్ని చూపించి వెనక్కు స్వామి అయి దాంతో నాకు ఆయన ప్రభువు కాగలిగాడని. అలాంటి స్వామి యొక్క ఒప్పిలాద కళ్యాణ గుణంగళలే పడింది కుడైంది పాడి ఆయన కళ్యాణ గుణాలు ఒక్కటి ఎక్కడ లోకంలో పోలిక చూపడానికి వీలయ్యేవి కావు. మరి ఏదో పోలికలు చెప్పకుండా మీరు ఉండట్లేదు కదా, అంటే ఎందుకు చెప్తున్నామంటే ఊరికే చెప్పకుండా మరి ఉండలేం కనుక ఉన్న వాటిల్లో ఏది కాస్త బెటరో చూసుకుని దాన్ని స్వామికి ఉపమానంగా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇవి ఆయనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయని అయితే కానే కాదు. ఆయన అక్కడుంటే కొండ మీద అవి ఎక్కడుంటాయి, వీటిని ఎంత క్వాలిఫై చేసినప్పటికీ కూడా మనకి గతంలో గోదాదేవి ఒకటి క్వాలిఫై చేసి చూపించింది కనుక విట్టిలంగు సింసోది తామరై పాదం కైగల్ కణ్గల్. భగవంతుడి చేతులు ఎర్రగా ఉంటాయి, అధరములు ఎర్రగా ఉంటాయి, నేత్రములు ఎర్రగా ఉంటాయి, పాదములు ఎర్రగా ఉంటాయి. దేంతో పోల్చాలి అంటే కమలాలతో పోల్చాలన్నారు. చీ ఆ సాయంకాలం అయ్యేటప్పటికి వాడిపోయి ఎండిపోయి దాంతోనే పోల్చడం, మరి ఇంక దేంతో చెప్తారు అంటే మరి ఇంక చెప్పడానికి ఏం లేదా. సరే వేదం ఏం చెప్పింది, ఏదో గంభీరాంభ సముద్భూత సుమృష్ట నాళ రవికర నిగర వికసిత పుండరి కదళ అమల ఆయుధ ఈక్ష అట లావు కాడ బాగా పెరిగి పెద్ద వచ్చి నిగనిగలాడుతూ కిరణం పడుతూ ఉంటే విరిసేది మెరుపు లాంటి కళ్ళు. ఏదో కొంతవరకు చెప్పగలిగింది, వాళ్ళు వారు అది కూడా చీ బాగాలేదన్నారు తీసేయమన్నారు వాళ్ళు. మరి ఏం చేద్దాం అంటే ఇలా చేయండి, ఏంటది ఒక అందాక మీరు చెప్పిన పద్మం ఉంది కదా లావు కాడ ఇంకోడ అలాంటిది ఒకటి తీసుకురండి, దాంట్లో ఆ పైన కనిపించేటటువంటి వాటి అన్నిటి అందాలు మాత్రమే పక్కకు తీయండి, అందం మాత్రమే పక్కకు తీయండి, దాన్ని ఇంత ఉంటుంది మహం ఉంటుంది అలాంటిది ఒక గ్లాసుడు అయ్యేట్టు చేయండి, ఒక బిందెడు అయ్యేట్టు చేయండి. ఎన్ని చేయగలుగుతా ఎన్నింటిలో తీయగలుగుతాం అట్లాగా, ఒక బిందెడు కావాలంటే సరే ఎంత అవుతుందో మీరే ఆలోచించుకోండి. అలాగే చేసేది 100 బిందెలు చేయండి. ఇప్పుడు ఈ 100 బిందెల్లోది ఏమిటది, ఆ పుష్పాల్లో ఉండేటటువంటి సౌందర్యం సౌకుమార్యం
లావణ్యం, సౌగంధ్యం ఇన్ని ఉన్నాయి దాంట్లో కదా. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా రా మెటీరియల్. ఇప్పుడు దీన్ని బాగా కాయండి, బాగా కాయండి. దీన్ని కాస్తే ఏమవుతుంది, కాసి వడపోస్తే అందులో ఉండే మొత్తం అసారము, అల్పసారము, సారము, సారతరం అని పోతాయి. సారతమం ఏదో అది మిగులుతుంది. అలాంటి సారతమైనటువంటి దాన్ని ఒక పెద్ద కొండగా తయారు చేయండి. సాధ్యమవుతుంది? ఒక ప్రవాహం కింద తయారు చేయండి పోని. ఆ ప్రవాహాన్ని ఒక పెద్ద ట్యాంకులో నింపండి, దానికి కింద కన్నం పడండి. ఎలా ఉంటుంది దాంట్లో నుంచి? మీరు నీళ్లు మట్టమట్ట లేకుండా కొళాయిలు కట్టేసి పెట్టినప్పుడు దాంట్లో గ్యాస్ వచ్చేసి ఆ తర్వాత మీరు కొళాయిలోకి నీళ్లు పంపిస్తే దాన్ని ఆన్ చేయగానే అవుతాను అంతకంటే ఇంకెక్కువ ఫోర్స్గా వస్తుంది ఆ లోపల నుంచి. అప్పుడు దాంట్లో చూడండి, ఓహో ఇది మన భగవంతుడి యొక్క సౌందర్యాన్ని ఒక మాదిరి పోలిక కావచ్చు. విట్టు ఇలంగు సెం సోది తామరై పాదం కైగల్ కణ్గల్ అని ఇది అందాన్ని క్వాలిఫై చేయడం అంటే కొంత అది కూడా సాధ్యం పూర్తిగా ఎవరికి కానే కాదు. ఏదో ఒక సంతృప్తి కోసం మనం అనుకుంటున్నాం అనమాట అలాగా, రైట్? అలాగా సామాన్యుల విషయంలో కూడా ఒప్పిలాద కళ్యాణ గుణంగళలే పడింది కుడైంది పాడి దాంట్లో అవగహించి దాంట్లో మునిగి దాన్ని ఆర్తి పెరిగితే పాడి పిన్నయ్యం తృప్తనాహ పోరిగిరి లేన్. అంత పాడుతున్నా నాకైతే తృప్తి కలగటం లేదు. నాకు ఎన్నుకొండు తమ్మోడు సంశ్లేషిత్తు అలుడని ఎంబెరుమాడే గుణంగళి అనుభవిక్కిరారు అని తమతో కలిసినటువంటి స్వామి యొక్క గుణముల్ని పాడుకుంటున్నారు ఆళ్ళవారి ఇందులో అన్నారు ఆరాయిరపళ్ళు.